రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్ను ఫాలో చేస్తూ, ఎస్ఓపీని స్ట్రిక్ట్గా అమలు చేస్తూ, ఎగ్జామినేషన్ సెంటర్స్ను థరోగా శానిటైజింగ్ చేస్తూ అన్ని ప్రికాషన్స్ తీసుకొని నిర్వహించాలని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఒకసారి పోస్ట్పోన్ కూడా చేయడం జరిగింది. చివరకు 7th జూన్ టు 16th జూన్ ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా చివరి ప్రయత్నంగా ఆ డేట్స్ని పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు మరి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులు, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. అప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ఈ యొక్క పరీక్షలు నిర్వహించడానికి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు అన్నీ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 10వ తరగతి పరీక్షలను క్యాన్సిల్ చేస్తూ అందరినీ పాస్ చేయాలని చెప్పి 28వ తారీఖున నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో 2వ సారి వరుసగా